జగన్ ని దెబ్బ కొట్టడం కోసం చంద్రబాబు నాయుడు ఒక స్కెచ్ వేసుకున్నారు. ఆ స్కెచ్లో కీలకమైనటువంటిది ఆయన పాదయాత్ర జరగదు అన్నటువంటి నమ్మకం తెలుగుదేశం శ్రేణిలో ఉంది. ఎందుకంటే కోర్టు వ్యవహారాల్లో కోర్టు అంగీకరించట్లేదు. అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల కామెంట్లు కావచ్చు, సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్ నేపథ్యంలో జగన్ గనక వెళ్ళదలుచుకుంటే మేము అభ్యంతరం పెట్టం కానీ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందే అని కోర్టు ఆదేశిస్తుందన్నటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అదే జరిగితే వారం వారం పాదయాత్ర సందర్భంలో బ్రేక్ ఇచ్చుకుంటూ జగన్ రావాల్సి ఉంటుంది. దాన్ని భారీ ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలి. రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో శుక్రవారం కోర్టుకు వెళ్ళేటువంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తారా, ఇట్లాంటి వ్యక్తిన మనం ఎన్నుకోవాల్సింది అన్న తరహా ప్రచారాన్ని చెయ్యమని తెలుగుదేశం పార్టీ క్యాడర్కి గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ సందేశాలు వెళ్ళిపోయినాయి. తెలుగుదేశం పార్టీ ఆ ముప్పేట దాడి ఒకవేళ జగన్ పాదయాత్ర ప్రారంభించి ఆ పాదయాత్ర సందర్భంలో శుక్రవారం కనుక కోర్టుకు రావాల్సిన పరిస్థితి వస్తే కనుక ఆ రకంగా సీరియస్గా పబ్లిక్లోకి వెళ్ళి ప్రచారం చేయడానికి, అంటే జగన్ ప్రచారానికి జగన్ పాదయాత్రని దెబ్బతీయడం కోసం అంత సీరియస్ స్టెప్ తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రెండవ కోణం చూసుకుంటే అదే టైంలో తెలుగుదేశం పార్టీలోకి ఇప్పటికే వస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి దాదాపు 22 మంది నేతలు, అందులో 8 నుండి 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ నాయకులు ఉన్నారు. ఈ నాయకులందరినీ కూడా వారానికి లేదంటే 3 రోజులకు ఒకళ్ళని చొప్పున పార్టీలోకి తీసుకురావడం, వాళ్ళందరూ కూడా జగన్ గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తూ పార్టీలోకి చేరు, తద్వారా పాదయాత్ర సందర్భంలో కంటిన్యూస్గా ఎదురు దెబ్బ తీసేటువంటి ప్రయత్నం అనేటువంటిది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఎత్తుగడను అనుసరించింది. ఆ ఎత్తుగడను ఇప్పుడు తిప్పికొట్టి జగన్ని దెబ్బతీసేందుకోసం ప్రయోగించాలన్నటువంటిది చంద్రబాబు నాయుడు వ్యూహంగా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా జగన్ పాదయాత్ర సందర్భంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఖరారైపోయి కూర్చుని ఉన్నారు. కాకపోతే జగన్ పాదయాత్రని కంటిన్యూ చేస్తారా, లేకపోతే బ్రేక్ ఇచ్చుకుంటూ వస్తారా, లేదంటే అసలు శాంతం వాయిదా వేస్తారా? వాయిదా వేస్తే పూర్తి స్థాయి ఎదురుదాడు, అదిగో కోర్టులు చెప్పేటప్పటికీ భయపడిపోయి ఆగిపోయారనేటువంటి తరహా ప్రచారానికి. ఓవరాల్గా ముప్పేట దాడి చేయడానికైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందన్నది నవంబర్ 2 తేలబోతోంది.